कार्यक्रम की तिरिगि स्वागतम् राजमंड्रिलो एटु चूसिना आध्यात्मिक शोभे तड़ि वस्तुन्न भक्तुल कोसम आनम कला केंद्रंलो सांस्कृतिक कार्यक्रमालु निर्वहिस्तुन्नायि भक्तुल कोसम प्रत्येक स्टाल्लु एर्पाटु चेशारु एक्कड़ा दोरकनि आध्यात्मिक पुस्तकालु इक्कड कनिविंदु चेस्तुन्नायि एप्पटिवो तालपत्र ग्रंथालु कूडा दर्शनमिस्तुन्नायि मरिन्नि विवरालु मा प्रतिनिधि वरप्रसाद् अंदिस्तारु చూస్తున్నారు కదా అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ప్రాంగణంలో జరుగుతున్నాయి ప్రస్తుతం మనం ఆనం కళా కేంద్రం ఆవరణలో ఉన్నాం ఇక్కడ గోదావరి పుష్కరాల కోసం వచ్చే యాత్రికుల కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడికి గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులను ఎంతగానో అలరిస్తున్నాయి అలానే ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు పుష్కర యాత్రికుల కోసం మధ్యాహ్నం ఉండే ఎండవేడిమి నుంచి తట్టుకునేందుకు యాత్రికులందరూ కూడా ఇక్కడే సేదతీరడం కనిపించింది అలానే సాయంత్రం వేళ చక్కనైనటువంటి ఆ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి గీతాలాపనలు అలానే భజనలు లాంటి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు దాంతో ఆధ్యాత్మిక ఆనందంలో డోలికల్లో తేలియాడుతున్నారు పుష్కరాలకు వచ్చే ఈ యాత్రికులందరూ కూడా మంది విజిట్ చేస్తున్న ఒక స్టాల్ మనకి కనిపిస్తుంది ప్రాచీన తాళపత్ర గ్రంథ ప్రదర్శన ఇది అద్భుతమైన తాళపత్ర గ్రంథాలన్నీ కూడా అపూర్వ సేకరణ ఇక్కడ జరిగింది ఆ తాళపత్ర గ్రంథాలు ఏ తాళపత్ర గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి ఏ విషయాలు మనకి వాటిని బోధిస్తున్నారు అనే విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఇక్కడ ఎలాంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి ఎక్కడి నుంచి సేకరించారు ఏంటి ప్రదర్శన ఈ తాళపత్ర గ్రంథాలన్నీ ఆగమానికి సంబంధించినవండి పంచరాత్ర వైష్ణవ ఆగమానికి సంబంధించినవి ఇవి మా పూర్వులు అదిగో అక్కడ వెనకాల బొమ్మలో చూపించినట్టుగా ఆ పోస్టర్ దానిలో చూపించినట్టుగా మా పూర్వులు సంపాదించినటువంటి గ్రంథం ఇది ఇటువంటి సుమారు 70 దాకా నా దగ్గర ఉన్నాయి వాటి నుంచి కొన్ని పుస్తకాలను పరిష్కరించి ఇక్కడ పబ్లిష్ కూడా చేస్తూ వస్తున్నాను ఆ గ్రంథాల్లో ఇక్కడ ఉన్నవి చాలా ముఖ్యమైనవి మొత్తం చాలా ప్రాచీన కాలం నుంచి వస్తున్నవి సుమారు 1800 ప్రాంతం నుంచి ఈ గ్రంథ సంపదంతా నాకు లభించింది ఇంకా అంటే ఆగమం మొత్తం అంటే ఇప్పుడు దేవాలయాల్లో జరుగుతున్న అర్చన కార్యక్రమాలు అవన్నీ కూడా వీటి ఆధారంగానే నిర్మించబడ్డాయా అవునండి ఆగమంలో అంటే ఆగమం అంటే వీటి ఆధారంగా ప్రాచీనులందరూ రాసి పెట్టుకున్నటువంటి వాళ్ళ ఉపయోగార్థం రాసి పెట్టుకున్నటువంటి గ్రంథాలు వీటి ఆధారంగానే వాళ్ళు జరుగుతూ వస్తున్నాయి ఇప్పటికీ ఇవే ఆధారం మనకి రైట్ అది మొత్తం ఇప్పుడు ఆలయాల్లో గాని లేకపోతే ఎక్కడ మనం చూసిన యజ్ఞ యాగాదులు గాని పూజా క్రతువులన్నీ కూడా వీటి ఆధారంగానే జరుగుతూ వస్తున్నాయి అలానే ఈ స్టాల్స్ నిర్వహణ అంతా కూడా వెనకాల అన్నమాచార్య కీర్తనలు ఇక్కడ కంటిన్యూస్ గా గానాలాపన జరుగుతూ ఈ ప్రదర్శన అంతా కూడా కొనసాగుతోంది ఆ గానాలాపనలోని మనం మిగిలిన స్టాల్స్ ను కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి నాకు కైవల్యము తొలుతనవరికి దొరకనిది కలిగేనిదే నాకు కైవల్యము తొలుతనవరికి దొరకనిది కలిగేనిదే నాకు కైవల్యము జయ పురుషోత్తమ జయ పీతాంబర జయ పురుషోత్తమ జయ పీతాంబర జయ జయ కరుణా జలనిధి స్వామి నమస్కారం ఎగ్జాక్ట్ ఇక్కడ ఎటువంటి ప్రదర్శన జరుగుతోంది ఈ ప్రదర్శన తాలూకా ఆంతర్యం ఏంటి మేము పరమహంస యోగానందజీ శిష్యులం స్వామి మాధవానంద మానవ జన్మ తీసుకోవడానికి మెయిన్ కారణం మోక్ష ప్రాప్తి కోసరం అది ఎలా సాధించాలి రాజయోగం ద్వారా భగవంతుణ్ణి ఎలా పొందాలి అనేది మా గురుదేవులు విస్తారంగా చెప్పారు వాటికి సంబంధించినటువంటి పుస్తకాలు మీకోసరం అవైలబుల్గా ఉంచడం కోసం ఈ స్టాల్ తెరవడం జరిగింది ఈ పుష్కరాల సమయం పూర 12-13 రోజులు 14 రోజులు ఉంటుంది మా స్టాలు కావలసిన వారు గురుదేవుల పుస్తకాల కోసం మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఎన్నో సంశయాలు మనకి జీవితంలో ఉంటాయి ఆధ్యాత్మిక మార్గంలో క్లారిటీ లేదు సరిగ్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు అనే ప్రశ్నలు ఉంటాయి అవన్నీ ఒక్కసారిగా చెప్పడం కష్టం అందుకని బ్లాక్ అండ్ వైట్లో రిటర్న్గా
వ్రాతపూర్వకంగా గురూజీ అన్ని జవాబులు ఇచ్చారు. ఆ పుస్తకాలన్నీ ఈ స్టాల్లో అవైలబుల్గా ఉన్నాయి. అత్యద్భుతమైన ఎంతో అనుదినం నిత్యం చదువుకోవాల్సిన అనేక తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఈ స్టాల్లో పుస్తక రూపంలో వివరించారు. నిజంగా ఈ పుస్తకాలన్నీ కూడా జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి అని చెప్పి ఇక్కడికి వచ్చే యాత్రికులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటి అనేక అంశాలను కూడా చేపడుతున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలాగనే పుస్తక స్టాల్స్ ని ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి అనేక విషయాలు చేస్తున్నారు. వీటన్నిటిని మీకు చూపిస్తూ ఉంటాం. ఇది పుష్కర ప్రత్యేక కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.